ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల పరిస్థితులకు ఎటువంటి పరిహారాలు చేపట్టాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, రాత్రి 2:31 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ, ఉదయం 8:19 వరకు, అనంతరం నక్షత్రం ఉత్తరం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏదైనా శుభకార్యాలు జరగాలంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈరోజు బృహస్పతి యొక్క ప్రీతి కోసం పసుపుతో కూడినటువంటి కార్యాచరణ, గృహపరంగా గడపకి పసుపు రాయటం కానీ ఇటువంటి కార్యక్రమాలు బాగా శుభ ఫలితాలను కలిగించి ఈతి బాధలు దూరం చేస్తాయి. ఈరోజు ప్రత్యేకతలు పరిశీలించినట్లయితే తిరుమల శ్రీవారి వసంతోత్సవం, అలాగే అశ్విని కార్తీ రవి యొక్క సంచారం మేషరాశిలోకి 10:57. దీన్నే ఈరోజు శుద్ధ త్రయోదశి, దీన్నే అనంగ త్రయోదశి అని కూడా వ్యవహరిస్తాం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించేటువంటి అవకాశాలు లేకపోలేదు. మానసిక వైషమ్యాల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి చిరు చిరాకులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఉత్తమ కార్యాచరణ గృహపరంగా మహిళలకు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి స్ఫూర్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. శుభకార్య నిర్వహణకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వివాహాది, గృహప్రవేశాది, గృహారంభ కార్యక్రమాలకి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఉన్నత కార్యాచరణ ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులను పెంపొందింప చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా మంచి నిర్ణయాల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అకారణ వ్యయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కూడా కొనసాగుతాయి. ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పరిణామాలు, ప్రభుత్వపరంగా చోటు చేసుకునేటువంటి అంశాలు తీవ్రంగా పరిగణించబడతాయి. ఉత్తమ కార్యాచరణ గృహపరంగా మాత్రం కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కూడా రాణిస్తాయి. సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రారంభమవుతాయి. అకారణ ఖర్చుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. రుణ బాధలు తగ్గుతాయి. అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లభిస్తాయి. అనుకూల పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు.
ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉత్తమ నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ఫలితాలను దూరం చేసుకోవడానికి, అనుకూల ఫలితాలను పెంపొందింప చేసుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ముఖ్యంగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా వసంతోత్సవ సందర్భంగా శ్రీవారికి ఈరోజు చందన అభిషేకం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో కూడా శుభకార్య నిర్వహణకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించేటువంటి కార్యాచరణ ఉపకరిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగ నిమిత్తమే చేపట్టేటువంటి ఉన్నతికే చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. రాజకీయ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. కార్యాచరణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా లాభిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. అనంగా త్రయోదశి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఛేదించుకురాగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. గతంలో చేసినటువంటి దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, నెగ్గుకు రాగలుగుతారు. నూతన ఆలోచన దృక్పథంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపారపరంగా కూడా కొనసాగుతుంది. మహిళలకు గృహ కార్యక్రమాల్లో అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా సమాంతరంగా ఉంటుంది. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. శాస్త్రీయ రంగంలో వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం రాజకీయ రంగం వారికి కూడా కొనసాగుతుంది. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు సందిగ్ధ పరిస్థితులు తొలగుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా ఒక్కొక్కటిగా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. బంధువులతోటి మిత్రులతోటి సత్సంబంధాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరస్థిరంగా వారికి కలిసి వస్తాయి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలు ఇప్పుడు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఒప్పందాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలను మహిళలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి ఆటంకాలు విద్యాపరంగా ఇప్పుడు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో చందనంతో అభిషేకించడం ద్వారా అధికారంతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈ రోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక శత్రుత్వం మిత్రులతో పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆకస్మిక ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. వాహన సౌఖ్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం ఆశించినంతగా పొందలేకపోతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు కూడా పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పొందలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా ఆలస్యంగా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఒప్పందాల విషయంలో విభేదాలు కూడా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రత్యర్థులు బలపడతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని నివారించుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. అశ్వనీ కార్తీ సందర్భంగా ఈ రాశి వారికి రవి ప్రవేశం షష్ఠస్థానంలో రావటం, రాహు యొక్క ప్రవేశం షష్ఠస్థానంలో ఉంది కాబట్టి శత్రువులపై వీరు యోచించేటువంటి విధానాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో కూడా వేగం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యం పెరుగుతుంది. ప్రమోషన్ల వంటివి చాలా తొందరగా పొందగలిగేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. త్వరితగతిని ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి ఏర్పడతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కూడా లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ఉత్తమ లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. అశ్వనీ కార్తీ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి దిశగా చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. శుభ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి బాగా లాభిస్తాయి. మహిళలకు గృహ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులపై విజయాలు సాధించేటువంటి దిశగా చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. సినీ రంగం వారికి కూడా అనుకూలత ప్రయత్నంతో మాత్రమే సాధించగలుగుతారు. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు త్వరితగతిని పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. మానసిక చిరాకులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఏ పని చేపట్టినప్పటికీ ఆశించినటువంటి విషయాలు పొందలేకపోతున్నామనేటువంటి తపన కొనసాగుతుంది. గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా మాత్రమే నివారించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు పెంపొందింప చేసుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వైద్య వృత్తి వారికి ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపలేనటువంటి పరిస్థితులు అసహనాన్ని కలిగిస్తాయి, విస్మయాలను కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు అనంగ త్రయోదశి సందర్భంగా కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. విఘ్నాలు, జాప్యాలు, ఆటంకాలు వంటివి తొలగిపోతాయి.
ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు దగ్గర అవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాలు కూడా లాభిస్తాయి. సానుకూల పరిస్థితులు గృహపరంగా క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలకు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విద్యార్థులకి ఉత్తీర్ణత సంతృప్తిని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. సానుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చందనంతో అభిషేకించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఆకస్మిక వ్యయం విస్మయాన్ని కలిగిస్తుంది. ఆదాయం కూడా అనుకూలతను పెంచుతుంది. సానుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా ఉన్నప్పటికీ శారీరక మానసిక ఒత్తిడులు కూడా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. సాధారణ పరిస్థితులు న్యాయపద వృత్తి వారికి కొనసాగుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. మేష సంక్రమణం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు శ్రీవారి వసంతోత్సవం అనంగ త్రయోదశి సందర్భంగా 12 రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. రుణ ఒత్తిడులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు గృహపరంగా కూడా ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఆహ్వానించగలుగుతారు.